ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే శాంసంగ్ ఇండోర్ క్లాంప్ అన్నమాట. జనరల్గా ఇది ఏసీపీ బిగించినప్పుడు ఈ క్లాంపులు అనేవి డ్యామేజ్ అయిపోయి ఇలా బ్రేక్ అయిపోతాయి అన్నమాట. మనం దానికైతే మన నాలుగు స్విచ్ బోర్డులోన చిన్న స్క్రూలు ఉంటాయి కదా, అవి నాలుగు తీసుకున్నాను. దానికి చిన్న చిన్న వాషర్లు అనేవి తీసుకుని ఫస్ట్ దానికి అది ఎక్కడైతే హోల్స్ అయిపోయో వాటిని నీట్గా లెవెల్ చేశాను అన్నమాట. చూస్తున్నారు కదా, వీడియో స్పీడ్ చేశాను అనుకోకండి, కొంచెం చాలా లెంత్ ఎక్కువ ఉందనేసి వీడియో స్పీడ్ చేశాను మీకు ఫాస్ట్గా అర్థమవ్వాలనేసి. నాలుగు స్క్రూలు తీసుకొని అందులో రెండు ఇరిగిపోయిన సైడ్ నుంచి బిగించాను అన్నమాట. చాలా టైట్గా బిగించాను. మన స్విచ్ బోర్డులో ఉంటాయి కదా ఫ్రెండ్స్ చిన్న చిన్న స్క్రూలు అనేవి, కింద మీద ఒకప్పుడు బిగించేవారు కదా, అలాంటి స్క్రూలు నేను తీసుకొని ఫిట్ చేశాను అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా టైట్గా బిగించాలి. అది లెవెల్గా ఉందో లేదో కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా లెవెల్ లేకపోతే మళ్ళీ ఏసీ బిగించినప్పుడు ఆ క్లాంప్ అనేది క్రాస్ వస్తే ఏసీ కూడా క్రాస్ వస్తుంది అన్నమాట. క్లాంప్ కరెక్ట్గా ఉంటే కదా ఏసీ అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే యువతల వైపు కూడా ఊడిపోకుండా ఉండడం కోసం ముందుగా మనం ఆ స్క్రూలు అనేవి రెండు వాషర్లు వేసి బిగించుకోవాలి. మీద వైపే వాషర్లు వేయండి, వెనక వైపు అంటే గోడ వైపు అనేది వాషర్లు అనేవి వేయొద్దు, ఎందుకంటే గోడకు ఫిట్ చేసేస్తాం కాబట్టి అది దగ్గరికి అయిపోద్ది అన్నమాట, లేకపోతే గ్యాప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగా బిగించుకోవడం వల్ల క్లాంప్ అనేది మళ్ళీ కొనుక్కోవాల్సిన పని లేదనమాట, మళ్ళీ ఫ్రెష్గా నీట్గా రెడీ అవుతుంది. ఇప్పుడైతే క్లాంప్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న వైర్ అనేది అదే స్క్రూస్ అనేవి కట్ చేసేయాలి యాక్సి బ్లేడ్ తోటి, ఎందుకంటే యూనిట్లోకి ఎక్కించినప్పుడు ఒకవేళ యూనిట్ ఫిక్స్ అవ్వకపోతే మళ్ళీ కోసుకోవడానికి మళ్ళీ అదొక వర్క్ ఉంటుంది కదా, అందుకు ముందుగానే మనం కోసి అది ఫిట్ అవుతుందో లేదనేది చెక్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, రెండు స్క్రూలు అయితే కట్ చేస్తాను, మరొక రెండు స్క్రూలు అయితే కోస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే రెండు మొత్తం నాలుగు స్క్రూలు కట్ చేస్తాను, తర్వాత దీనికి యూనిట్కి ఫిక్స్ చేస్తాము. యూనిట్కి అయితే ఫిక్స్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్.